గోల్ స్మగ్లర్లు తెలివి మీరారు రకరకాల మోసాలు చావు తెలివితేటలు ఎత్తుకు పయ్యెత్తులతో బంగారాన్ని తెస్తున్నారు రద్దీ వేళల్లో తప్పించుకు వచ్చేవారు కొందరైతే ఆమ్యామ్యాలు తాయిలాలతో బయటపడేవారు మరికొందరు శంషాబాద్ విమానాశ్రయానికి ఎక్కువగా అంతర్జాతీయ విమానాలు వచ్చే అర్ధరాత్రి వేళల్లో ప్రయాణికులతో పాటు ఈ స్మగ్లర్లు వస్తూ ఉంటారు అయితే స్మగ్లర్లను పట్టుకున్నట్టు గుట్టురట్టు చేసినట్లు అధికారులు చెబుతూ ఉంటారు ఇందులో నిజమెంత ఇంటి దొంగల పాత్ర ఎంత చిక్కకుండా పోతున్న బంగారం ఎంత నిజా నిజాలేంటో చూద్దాం పదండి శంషాబాద్ విమానాశ్రయంలో కనీసం 2 రోజులకు ఓసారైన స్మగ్లర్లు బంగారంతో పట్టుబడుతూనే ఉన్నారు ఇలా దొరికిన ప్రతిసారి నిఘా సిబ్బంది స్మగ్లర్ల ఆట కట్టించామని గుట్టు రట్టు చేశామని చెబుతూ ఉంటారు అయితే ఇందులో కాస్తంతైనా నిజముందా అంటే అనుమానమే నిఘా సంస్థలు కస్టమ్స్ అధికారులను ఏమారుస్తూ కొత్త దారుల్లో బంగారాన్ని అక్రమంగా స్వదేశానికి తెస్తూనే ఉన్నారు ఇలా బంగారాన్ని తేవడానికి స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుక్కుంటారు అంతర్జాతీయ విమానాల్లో కొన్నింటిని డొమెస్టిక్ గా మార్చి తిప్పుతూ ఉంటారు ఈ తరహా విమానాల్ని బంగారాన్ని తరలించేందుకు స్మగ్లర్లు అనువైనవిగా ఎంచుకుంటున్నారు తరలింపులో ఒక వ్యక్తి కాకుండా ఇద్దరు ఉంటూ ఉంటారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బంగారం తరలింపు నేరుగా జరగదు మొదటి వ్యక్తి దొంగ బంగారంతో విమానం ఎక్కి ముంబైలో ఖాళీ చేతులతో దిగుతాడు ఆ తర్వాత ఆ వ్యక్తి వచ్చిన విమానం డొమెస్టిక్ గా మారి హైదరాబాద్ కు బయలుదేరుతుంది ముందస్తు పథకం ప్రకారం మొదటి వ్యక్తి ఆ బంగారాన్ని తాను వచ్చిన విమానం సీటు కిందనో వాష్రూమ్ లోనో ఎవరికీ కనిపించకుండా దాచిపెడతాడు పథకంలో భాగంగా రెండో వ్యక్తి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ తీసుకుని ఆ విమానం ఎక్కుతాడు మొదటి వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దాచిన చోటు నుంచి బంగారాన్ని తీసుకుని అట్టిపెట్టుకుంటాడు ఆ గోల్డ్ తో నేరుగా శంషాబాద్ లో దిగుతాడు డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణికుల తనిఖీలు పెద్దగా ఉండకపోవడంతో సాఫీగా చెకింగ్ పూర్తి చేసుకుని గోల్డ్ తో బయటపడతాడు ఇటీవల ఇలానే జరిగింది అబుదాబి నుంచి చెన్నైలో ల్యాండ్ అయిన అంతర్జాతీయ విమానం ఆ తర్వాత డొమెస్టిక్ గా మారి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది ఆ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 82 లక్షల రూపాయల విలువైన కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు బంగారం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు కస్టమ్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అనుసరించే విధానాలు పూర్తిగా తెలిసిన కేటుగాళ్లు వారికి దొరకకుండా ఉండేందుకు ప్లాన్లను తరచూ మారుస్తూ ఉంటారు ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా అదే పనిగా రాకపోకలు సాగించే వారిపైనే కస్టమ్స్ నిఘా ఉంటుంది ఈ విషయం తెలిసిన స్మగ్లర్లు కొత్త ప్రయాణికులను క్యారియర్లుగా ఎంచుకుంటున్నారు ఇందుకు వారిని ఆకర్షణీయ ప్యాకేజీలతో ఎరవేస్తున్నారు నిఘా కంటికి చిక్కకుండా పక్కా ప్లాన్ తో బంగారం స్మగ్లింగ్ చేసే ముఠాలకు కొందరు ఇంటి దొంగల సహకారం ఉంటుందట విమాన క్యాబిన్ సిబ్బంది విమానాశ్రయ సిబ్బంది కీలక విధులు నిర్వహించే వారి సహకారం కూడా ఈ స్మగ్లర్ల ముఠాలు తీసుకుంటున్నాయి శంషాబాద్ తో పాటు దేశంలోని ఆయా విమానాశ్రయాల్లో తరచూ ఇంటి దొంగలు పట్టుబడడమే అందుకు నిదర్శనం శంషాబాద్ లోనూ ఇంటి దొంగలు గతంలో పట్టుబడ్డారు విదేశాల నుంచి లగేజీ తెచ్చేవారు రెడ్ ఛానల్ లో విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది లగేజీ లేకుండా కేవలం ఒక బ్యాగ్ తో వచ్చేవారు గ్రీన్ ఛానల్ లో నుంచి బయటకు వెళ్ళవచ్చు రెడ్ గ్రీన్ ఛానల్ తనిఖీలపై పూర్తి అవగాహన ఉన్న స్మగ్లర్లు తమ పని సులువుగా పూర్తి చేసుకుంటున్నారు ఏమైనా పక్కా సమాచారం నిశిత పరిశీలన చిత్తశుద్ధి ఉంటే గాని స్మగ్లర్లను పట్టుకోవడం సాధ్యం కాదు